అంతకన్నా ముందు మా కరెస్పాండెంట్ సత్య లైవ్ ద్వారా అందిస్తారు అప్డేట్స్. అసలు ఏం జరిగింది వాదనలో, ఆ తర్వాత రేపటికి విచారణ వాయిదా వేసిన నేపథ్యంలో. సత్య, గుడ్ ఈవినింగ్. సత్య, ఏంటి వాదాలు జరిగినట్లుగా తెలుస్తా ఉంది? ఇటు టీడీపీ అధినేత తరపున లాయర్ కావచ్చు, ఆ తర్వాత సిఐడి తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ కావచ్చు, ఏ రకమైన వాదన వినిపించారు, ఏంటి వివరాలు మొత్తంగా? తెలుగుదేశం పార్టీ అదేవిధంగా చంద్రబాబు తరపున ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి హైకోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి చంద్రబాబు తరపు వాదనలు ఇప్పటికే ముగిసిపోయాయి. అయితే ప్రభుత్వం తరపున వాదనలకు ఈ రోజుకు వాయిదా వేశారు. దీంతో ఈ ఉదయం వాదన జరుగుతుందని అందరూ భావించినప్పటికీ కూడా మధ్యాహ్నానికి రెండు పావుకు వాదనలు వినేందుకు పోస్ట్ చేశారు. దీంతో మధ్యాహ్నం అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తన వాదనలను ప్రారంభించారు. అయితే ఆయన మరలా అదే పాత పాట పాడారు. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిధులు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయాయి అనేది మాత్రం ఎక్కడా చెప్పకుండా మిగిలిన అంశాలను మాత్రం స్పృశిస్తూ ఆయన తన వాదనను వినిపించారు. ముఖ్యంగా ఈ కేసులో తీసుకుంటే కనుక అడిషనల్ అడ్వకేట్ జనరల్ కొన్ని కీలకమైన అంశాలను పేర్కొన్నప్పటికీ ఇవన్నీ కూడా పాత అంశాలే మరలా కొత్తగా చెప్పినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఈ హవాలా మార్గం ద్వారా ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా పొందినటువంటి డబ్బు అంతా కూడా హైదరాబాద్ చేరిందని ఆయన బేస్లెస్ వాదన అయితే వినిపించిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్లో కూడా 241 కోట్లు అవినీతి జరిగిందని చెబుతూనే మరోవైపు స్కామ్ను పెంచి చూపించారు. ఈ స్కామ్ మొత్తం ఉన్న ఇన్వాల్వ్ అయిన డబ్బు 36 కోట్లు అని మరొకసారి చెప్పడం జరిగింది. అంటే ఒకవైపు 241 కోట్లు అని చెప్పి ఫోరెన్సిక్ ఆడిట్ చెబుతుందని చెబుతూనే మరోవైపు 36 కోట్లే మొత్తం దీని విలువ అని చెబుతూ చెప్పడం అనేది ఒక రకంగా విభిన్నమైనటువంటి అంశాలను అక్కడ ప్రస్తావించారని మనం భావించాల్సి ఉంటుంది. మరోవైపు ఫైనాన్స్ సెక్రటరీ వద్దన్నప్పటికీ కూడా అదేవిధంగా చంద్రబాబు ఆదేశాలతో చీఫ్ సెక్రటరీ నిధులు విడుదల చేయించారని కూడా ప్రభుత్వం తన వాదనను అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. సిఐడి తన వాదనను అయితే వినిపించిన పరిస్థితి అయితే ఉంది. సీఎం విడుదల చేయమంటేనే నిధులు విడుదల చేసినట్లుగా పివి రమేష్ కూడా చెప్పారని కూడా పాత విషయాన్ని మరలా ప్రస్తావించారు. అదేవిధంగా సిఐటిడి లాంటి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్స్ అండ్ డిజైన్ ఏదైతే కేంద్ర సంస్థలు ఉన్నాయో అవి ఇచ్చినటువంటి రిపోర్టులను కూడా తప్పుపడుతూ హైకోర్టులో వాదనలు వినిపించారు. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక విచారణ సంస్థ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ను కూడా తప్పుపడుతూ వాదన వినిపించడం అనేది ఎలా చూడాలనేది కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఒక వ్యవస్థ ఇచ్చిన రిపోర్ట్ను ఒక వ్యవస్థ కాదనడం, అందు మేనేజ్ చేసి ఆ రిపోర్ట్ తెచ్చారనడం ఎంతవరకు సమంజసం అనేది కూడా హైకోర్టు ఆలోచించే అవకాశం ఉంది. అయితే ఈ వాద ప్రతివాదనలు విన్న తర్వాత ముఖ్యంగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి తన వాదన ఇంకా ముగించలేదు, రేపు కూడా తన వాదన వినిపిస్తా అన్నారు. దీంతో రేపు మధ్యాహ్నం 2:45 మధ్య తిరిగి వాదనలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి వాదనలు రేపు వింటామని చెప్పిన పరిస్థితి. అయితే ఈ స్కామ్లో స్కిల్ స్కామ్ అని చెప్తున్నటువంటి సిఐడి దీంట్లో 246 కోట్లు అవినీతి జరిగిందంటుంది. అదే సమయంలో మరొకవైపు దీని మొత్తం వాల్యూమ్ 36 కోట్లు అని చెబుతోంది. ఇదే విషయాన్ని హైకోర్టు కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ విభిన్న ధృవాలు లాంటి ఈ అంశాలను ప్రస్తావించడం ద్వారా అదేవిధంగా డబ్బు ఎక్కడికి హైదరాబాద్ వచ్చిందని చెబుతున్నారు, ఎవరి ద్వారా ఎవరికి వెళ్ళింది అనేది మాత్రం చెప్పలేకపోతున్నారు. ముఖ్యంగా చంద్రబాబు కానీ ఆయన బినామీలకు కానీ డబ్బు బినామీలు ఎవరైతే ఉన్నారని చెబుతుందో సిఐడి వారికి కానీ డబ్బు చేరుతున్నట్టు ఈ నేటికి ఆధారాలు లభించలేదు. 53 రోజులు ఆయన అక్రమంగా జైల్లో ఉంచారనేది ఆయనకు బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు తరపు న్యాయవాదుల వాదన. దానికి ధీటుగా అయితే ప్రభుత్వం తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు అయితే లేవని చెప్పుకోవాలి. అయితే రేపు కూడా ఆయన వాదన కొనసాగబోతోంది. అంతిమంగా న్యాయమూర్తి రేపు దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంటారా లేదా తీర్పును రిజర్వ్ చేస్తారా అనేది కూడా రేపు తెలియే అవకాశం ఉంది. నవీన్, థ్యాంక్ యూ. సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మొత్తానికి డబ్బు రికవరీ గురించి కానీ ఆ తర్వాత